సంగారెడ్డి జిల్లాలో ఆకలితో అలమటిస్తున్న వారికి మేమున్నామంటున్న రాజేశ్వరరావు దేశపాండే గారు. సంగారెడ్డి జిల్లాలో నిరుపేదల ఆకలి తీర్చుటకు భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ రాజేశ్వరరావు దేశపాండే గారు సేవాభావంలో ఎక్కడ ఆకలి కొరత ఉంటే అక్కడ తరసి బీజేపీ కార్య సిబ్బంది పిలుపు మేరకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలతో కలిసి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అదేవిధంగా సదాశివపేట పట్టణంలో 11వ వార్డు బీజేపీ నాయకులు ఓదిల మాణిక్రావు గారి ఆధ్వర్యంలో నిరుపేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాజేశ్వరరావు దేశపాండే గారు మరియు పట్టణ బీజేపీ నాయకులు హాజరై కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంలో రాజేశ్వరరావు దేశపాండే గారు మాట్లాడుతూ, మన దేశ సంస్కృతియే మనకు ఆయుర్వేద నిలయమని, అందరూ రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి కాలానుగుణంగా వచ్చే ఆహార పదార్థాలను తీసుకుంటూ మన పూర్వీకులు దూరదృష్టితో మనకు అలవర్చిన మంచి అలవాట్లను పాటించాలని, మరియు ఈరోజు భారతదేశ సంస్కృతి విలువ అన్ని దేశాలకు అర్థమయ్యే విధంగా కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుందని తెలియజేస్తూ, అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ఆదేశాలను పాటిస్తూ కరోనా వ్యాధిని తరిమి కొట్టాలని తెలియజేశారు. ఇప్పటికప్పుడు గోధుమ పంట వేసిరు అనుకోండి, గోధుమ కాపీలు తినడం, జొన్న పంట వేసిరు అనుకో జొన్న కాపీలు తినడము, అనపకాయ అనపకాయ అనుకో పల్లికాయ పచ్చి పల్లికాయ, ఇలాంటి రకరకాల ఐటమ్స్ ఎప్పటికప్పుడు తినడం ఇమ్యూనిటీ పవర్ పెంచేది మనకి. సో ఈ రోజు కూడా గ్రామాలలో అట్లాంటి చాలా గ్రామాలలో కూడా ఇప్పటికి కూడా జరుగుతుంది. అంటే ఆ జీవన శైలి ఇంకా గ్రామాలలో ఉంది పూర్తి స్థాయిలో లేకపోయినప్పటికీ, చాలా ప్లేస్లలో కూడా ఇప్పటికి కూడా గ్రామాలలో చాలా గ్రామాలలో అవలంబిస్తున్నారు. ఆ గ్రామాలలో ఇమ్యూనిటీ పవర్ తోటి అక్కడ ఉన్నటువంటి ప్రజలు చాలా ఇమ్యూనిటీ పవర్ తోటి ఉండి ఈరోజు ఈ మహమ్మారిని తట్టుకోగలుగుతున్నారు. ఆ ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉన్న వారి దగ్గరే ఈ ఎందుకంటే ఈ 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చిన వారికి తొందరగా రావడము, చిన్నపిల్లలకు కూడా తొందరగా అంటడము, ఎందుకంటే ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉన్న బాడీలో ఈ కరోనా మహమ్మారి తొందరగా సోకే అవకాశం ఉంది కనుక వారు కాపాడుకుంటే, ఎందుకంటే యంగ్స్టర్స్ వాళ్ళందరినీ కూడా కాపాడాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా వారికి అందరికీ తెలియజేస్తూ, మరి ఈ గ్రామాలలో అయితే చాలా వరకు కరోనా మహమ్మారి గ్రామాలలో చాలా తక్కువ. ఇది ఇక పట్టణాలలో ఉన్నంత గ్రామాలలో ఇంకా ప్రబల లేదు. ఎక్కడ కూడా ఏ గ్రామాలలో కూడా వచ్చినా, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఇమ్యూనిటీ పవర్ ఉండడం వలన తమను తాము రక్షించుకోగలుగుతున్నారు. ఇప్పుడు భారతదేశ స్థాయి లోపల తెలంగాణ అనే కాకుండా మిగతా రాష్ట్రాల లోపల ఇంకా కొన్ని రాష్ట్రాలలో అయితే ఇంటింటికి ఆవు ఉండడము, వాళ్ళు డైలీ ఇక్కడ అంటే మన దగ్గర తినే ఆహారాలలో కంపేర్ చేసుకుంటే ఇక్కడ రొటీన్ గా రొట్టె కానీ రైస్ కానీ కూరగాయలు కానీ తినడం జరుగుతుంది. కానీ కొన్ని రాష్ట్రాలలో వాళ్ళు మిల్క్కి ఎక్కువ అంటే ఆవు పాలకు ఎక్కువ ప్రాధాన్యత జరుగుతుంది, రోజుకు 2-3 లీటర్ల పాలు తాగడం జరుగుతుంది. అలాంటి రాష్ట్రాలతో కంపేర్ చేసుకుంటే మన భారతదేశంలో ఇప్పటి వరకు కరోనా పాజిటివ్ కేసెస్ అతి తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఏమన్నా చెప్పగలుగుతారా? ఇప్పుడు కరోనా మూలంగా చూస్తే అతి తక్కువగా అంటే ఈశాన్య రాష్ట్రాలలోనే ఉంది. ఎందుకంటే అక్కడ ఇప్పటివరకు కూడా ఈశాన్య రాష్ట్రాలలో ఏంటంటే ఈ పారిశ్రామిక పరంగా అభివృద్ధి చెందకపోవడం, అక్కడ క్లైమేట్ బాగుండడం, ఆయుర్వేదిక్ రకంగా వాళ్ళకి ఏంటంటే ఆర్గానిక్ ఫుడ్ ఇప్పటికీ లభించడము, అక్కడ ఈశాన్య రాష్ట్రాలలో చాలా తక్కువ కేసులు. మరి అక్కడ ఎందుకంటే గుట్టలు కొండలు ఉండడం మూలన వాళ్ళకి ప్రకృతి పరంగా చాలా వరకు బాగుండడం మూలన కూడా కొద్దిగా అక్కడ వాతావరణ పరంగా వాళ్ళకి అనుకూలించడం చాలా బాగుంది. అక్కడ ఈ కరోనా ఎక్కడ కూడా అక్కడ వాళ్ళకి సోకినట్టుగా రాష్ట్రాలలో ఎక్కువగా వచ్చినట్టు కూడా మనకి ఎక్కువ ఇది తెలుస్తుంది. మిగతా రాష్ట్రాలలో వచ్చినప్పటికి కూడా ఎక్కడికక్కడ కట్టడి చేయడంతో కూడా చాలా వరకు మనము కంట్రోల్లోనే ఉన్నాం అనిపిస్తుంది. ఇప్పుడు ప్రజలకందరికీ ప్రకృతి విలువ తెలిసింది. ఇప్పుడు ప్రకృతిని కాపాడుకోవడానికి అంటే మన వాతావరణాన్ని కాపాడుకోవాలంటే చెట్లను పెంచడం ఎక్కువ. ఇప్పుడు స్వయంగా ప్రజల లోపల మార్పు వచ్చి ఇప్పుడు ప్రకృతిని పెంపొందించుకోవడానికి కష్టపడడానికి స్వయంగా వాళ్ళు ముందుకు వస్తారంటారా? తప్పకుండా ప్రజలు కూడా ఎక్కడికక్కడ ఆరోగ్యంగా ఉన్నప్పుడే కదా ఏమైనా సాధిస్తాం. మనం అనుకుంటాం మనం చాలా పెద్దగా అయిపోవాలా, చాలా మనం నలుగురిలోగా పెద్దగా కనిపించాలా, చాలా బాగుండాలా, ఎన్నో రకాల పనులు చేయాలనుకుంటాం. ఏది చేయాలనుకున్నా ఫస్ట్ మన ఆరోగ్యం మనకు సహకరించాలి. మనం నలుగురిలో ఒక మంచి స్థాయిలో ఉండాలా, ఏది చేయాలన్నా ఫస్ట్ మనకు ఆరోగ్యంగా బాగలేనప్పుడు, నిన్ను నువ్వు కాపాడుకోలేనప్పుడు నువ్వు ఏం చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. సో ఆ విధంగా ప్రజలు ఈరోజు తెలుసుకోవాలి
తెలుసుకుంటున్నారు, తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఏర్పడ్డది. ఈ యొక్క కరోనా ఒకసారి చూస్తే ఏంటంటే, కరోనా రావడం ఒక రకంగా ప్రజలను చైతన్యవంతులను చేసిందేమో అనిపిస్తుంది ఈ మహమ్మారి. కాకపోతే ఎందుకంటే ఇప్పుడు ఈ నెల రోజుల లోపల చూస్తుంటే మనకి ఇప్పుడు దగ్గర దగ్గర ఈ 6 నెలలు బయట దేశాలలో స్టార్ట్ అవ్వడము, 6 నెలల కింద నుంచి స్టార్ట్ అవ్వడము, ఒక దేశం నుంచి ఒక దేశం రావడం ఇవంతా జరుగుతుంది. ఈరోజు మన దగ్గర ఒక 10 రోజుల నుంచి కూడా దీనిపైన పూర్తి ఎక్కువ స్థాయిలో మన కరోనా అన్నట్టు ఇంటి ఇవ్వడము. మరి ఇది చూసినప్పుడు ఉంటే ప్రజలు చైతన్యవంతులైనారు, అరే మనం మనల్ని మనం రక్షించుకోలేకపోతే మనం ఏం చేయలేము. అందుకని ఇప్పుడు ప్రజెంట్ ఏమైపోయిందంటే, ఫస్ట్ మనం బాగుండాలా, ఈ మా కరోనా బారిన పడొద్దు అని చెప్పి స్టే మా ఎవరింట్లో వాళ్ళు ఉండడం మూలాన. ఎందుకంటే చైతన్యవంతులు అయితేనే ప్రజలు ఎవరు కూడా వాస్తవానికి దాని బారిన పడొద్దన్న ఉద్దేశంతో ఈరోజు అందరు కూడా ఇళ్లలో ఉండడం జరుగుతుంది. రాబోయే కాలంలో ఖచ్చితంగా పూర్వకాలంలో అంటే ఇలా ఇంటి గ్రామాలలో చాలా వరకు పశు సంపద తగ్గిపోయింది, ఇప్పుడు మళ్ళీ పశు సంపద పెరిగే అవకాశాలు బాగుంటాయి. మరి సిటీలలో కూడా వెళ్ళిన వాళ్ళందరూ కూడా చాలా వరకు ఆలోచిస్తారు, ఎందుకంటే ఖచ్చితంగా మనకు కూడా వ్యవసాయ పరంగా ఇంత భూమి ఉంచుకోవడము, దాంట్లో మనం ఏదైనా పంటలు, ఎందుకంటే సిటీలలోకి వెళ్ళినందరూ కూడా గ్రామస్థాయి నుంచి వెళ్ళిన వాళ్ళే చాలా వరకు కూడా. సో వాళ్ళ యొక్క పాత నడవడిక మనం కూడా గ్రామాలలో వెళ్ళి మన యొక్క జీవన విధానాన్ని మార్చుకుందామని చెప్పి కూడా ఆశిస్తారని కూడా అనుకుంటున్నాను. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం చెప్తున్న ఆదేశాలతో పాటు మీరు మీ యొక్క సంగారెడ్డి ప్రజలకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పదలుచుకున్నారా? సంగారెడ్డి నియోజక ప్రజలందరికీ కూడా నమస్కరించి తెలియజేస్తున్నది ఏంటంటే, ఈ యొక్క కరోనా బారిన సంగారెడ్డి నియోజకవర్గంలో ఎటువంటి కేసులు వచ్చి కరోనా మారిన ఎవ్వరూ మరణించొద్దని చెప్పి వారందరినీ కోరుకుంటూ, ఎందుకంటే మనకు చాలా వరకు ఇప్పటికీ చూసినటువంటి ఇప్పటికీ సంగారెడ్డి ప్రజలందరూ కూడా పూర్తి స్థాయిలో అధికారులకు ప్రజలు కూడా వైద్య బృందానికి కానీ పోలీస్ శాఖకు కానీ మున్సిపల్ సిబ్బందికి కానీ ఎక్కడికక్కడ సహకరిస్తూ ఈరోజు వారి ఇళ్ళల్లోనే వండుకుంటూ ఈ మహమ్మారిని ప్రబలకుండా చూస్తున్నటువంటి విధానం చాలా సంతోషదాయకం. మరి ఇంకా ఈ లాక్డౌన్ 30 తారీఖు దాకా పొడిగిచ్చారు, మళ్ళీ ఇంకా 8 రోజులు అంటే మనకు ఈ పూర్తి స్థాయిలో మహమ్మారి మన దేశాన్ని నుంచి తయారుదాకా ఖచ్చితంగా దీన్ని పొడిగించే అవకాశాలు కూడా ఇంకా రాబోయే రోజుల్లో ఉంటే కూడా సహకరించాలని చెప్పి, మరి అదేవిధంగా మీకు చేతనైనంత సాయం, మీలో శక్తి ఉన్నంత మాత్రం ఎవరైతే లేని బడుగు బలైన వారాలకు బీదవారికి మనకు చేతనైనంతలో సాయం చేయడానికి ముందుకు రావాలని చెప్పి, మరి ఆ విధంగా మన ఇంటి పక్క వారిని ఆదుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి, సమాజంలో మనం ఒక్కరమే ఉంటే సమాజం అనిపించుకోదు, సమాజంలో అన్ని రకాల వాళ్ళని బతకాల్సిన అవసరం ఉంది, వారందరిని కాపాడుకోవాల్సిన అవసరం మనందరిపైన ఉంది. ఇది కులాలకు మతాలకు అతీతంగా ఒకరినొకరిని కాపాడాల్సిన అవసరం ఉంది. కనుక మనని మనం కాపాడుకుంటూ మన చుట్టుపక్కల ఉన్నట్టు వాళ్ళందరినీ కూడా కాపాడాల్సిన అవసరం ఉందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, మరి పూర్తి స్థాయిలో ప్రభుత్వ అధికారులకు సహకరించాల్సిందిగా, మరి మిమ్మల్ని ప్రతి ఒక్కరు కూడా ఈ బారిన పడకుండా రక్షించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, వాళ్ళు పాటించాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు చెప్పండి. మెయింటైన్ చేయాలా, మరి ఎవరికైనా అప్పటికీ జలుబు దగ్గు ఇతరత జ్వరం వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు వైద్యుల దగ్గరికి వెళ్ళండి. ఈ మహమ్మారి ఇదేం పెద్ద భయపడాల్సినంత వ్యాధి కాదు, మనం చూయించుకోనప్పుడు మనకి మనము భయపడి ఇంట్లోనే ఉండి చూయించుకోకపోతే మనతో పాటు మన ఇంటి అందరికి వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది, వారితో పాటు పక్క ఇంటి వారికి కూడా వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. కనుక ఎవరికైనా ఆ లక్షణాలు కనిపించినప్పుడు మరి గొంతు నొప్పి కానీ ముఖ్యంగా జలుబు కానీ టెంపరేచర్ జ్వరంతో కానీ బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మీరు హాస్పిటల్స్కి వెళ్ళండి, డాక్టర్కు వైద్య పరీక్షలు చేయించుకోండి, భయపడాల్సిన అవసరం లేదు. దీని గురించి ఇది పెద్ద అందరు చాలా వరకు ఏంటంటే ఈ వాళ్ళు ఏదో స్టాంప్ వేస్తారు, స్టాంప్ వేస్తే సామాజిక పరంగా మమ్మల్ని అందరినీ
ఒక చిన్న చూపు చూస్తారు, దూరంగా ఉంటారని భయపడి ఎవరు కూడా ఆ ఒక అభద్రతా భావానికి లోబడి చూయించుకోకుండా ఉండి పెంచే అవకాశం ఏర్పడుతుంది. కనుక అట్లాంటిది సరే, ఈ మనం దేన్నైనా తట్టుకోవాల్సిన అవసరం మనకే ఉంది, మనం మనం రక్షించుకోవాల్సిన అవసరం కనుక ఖచ్చితంగా ముందు జాగ్రత్త కోసం చూసుకోవాలి. ఖచ్చితంగా మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, చూయించుకోండి, రక్షించుకోండి, మీతో పాటు మీ కుటుంబాన్ని రక్షించండి, ఈ సమాజాన్ని రక్షించండి. నియోజకవర్గ ప్రజలు, ఖచ్చితంగా ఇది సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలని కాదు, యావత్ ప్రపంచం మొత్తం మన భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పద్ధతులను, మన పూర్వీకుల పద్ధతులను పాటిస్తూ రోగ నిరోధక శక్తి పెంచే పదార్థాలను తింటూ ఆయుర ఆరోగ్యాలతోని ముందుండాలని చెప్పేసి, అదేవిధంగా కరోనా వ్యాధిని మనం తరిమికొట్టి ప్రపంచంలోనే మనది అత్యుత్తమ స్థానంలో ఉన్న ఆరోగ్యాన్ని, ఆరోగ్యమే కాకుండా మన పద్ధతులు మన మన యొక్క ఆరోగ్యాన్ని కాపాడుతున్న విషయాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలని మన టీఎస్ లాన్యూ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాను. భారతదేశం సంకల్పం కూరింది ఈ రోజు ఖచ్చితంగా, మరి మన 14 వరకు ఉండే, మరి నెక్స్ట్ 30 వరకు కూడా ఆలోచన ఉంది మన గవర్నమెంట్. ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ అది 30 వరకు ఉండాలని చెప్పింది, అది మంచిది ఉన్నాయనే. ఎందుకంటే ఎవరికి కూడా రోగాలు కానీ ఏ విధంగా కానీ ఏది వచ్చినా కానీ మనం తట్టుకోలేము, అది తట్టుకోని పరిస్థితి అవుతుంది. మనది బీద దేశం, మరి ఇప్పుడు మనం అందరం కూడా వేరే దేశానికి కూడా మరి సహాయం చేసే వచ్చింది మనకు. కాబట్టి ఈరోజు మన భారతదేశం చుట్టూ అందరు చూస్తూ అన్ని దేశాలు చూస్తున్నాయి. ఎందుకంటే టాబ్లెట్స్ కానీ ఇంకేదైనా కానీ మన భారతదేశంలో చూస్తున్నాయంటే అది మన మనందరికీ మన యావత్ భారతదేశ ప్రజలది ఇది మన్నన అని చెప్పేసి కూడా నేను కోరుకుంటున్నా. మరి అదేవిధంగా ఇప్పుడు మనం అందరం కూడా మన పరిసరాల ప్రాంతాలు మన చుట్టుపక్కల ఉన్న అందరినీ కూడా మనం తట్టి రేపే అవసరం ఉంది. ఎవరిని కూడా బయటికి పోకుండా మనంతన మనం ఎవరి వారు వారి ఇంట్లో కూడా మనంతన మనం ఎక్కడ బయటికి పోకుండా మరి ఎక్కడ తిరగకుండా ఏ రోగం అంటించుకోకుండా మనం మన తల్లిదండ్రులకు కానీ మన పిల్లలకు కానీ ప్రతి ఒక్కరిని కూడా క్షేమంగా ఉంచుకొని మనం అందరం కూడా జీవనాన్ని మరి సాగించాలని చెప్పి తెలియపరచుకుంటూ. సదాశివపేట పట్టణం లోపల 11వ వార్డు లోపల ఈరోజు మరి బీదల గురించి, బీదలకు 15 వర్గాల గురించి మరి నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా మున్సిపల్ కమిషనర్ గారు మరి రాజేష్ దేశపాండే గారు మరి బీజేపీ నాయకులు సంగన గారు వారందరూ కూడా రావడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఈరోజు మరి కొంతమంది ఏమీ లేని నిరుపేదలను వాళ్ళని ఆదుకోవాలనే ఉద్దేశంతో నిత్య సరుకులు ఇవ్వడం జరిగింది. మరి అదే కాకుండా ఈరోజు దేశంలో చూస్తున్నట్టుంటే మరి అందరం ఒకటి అనే విధంగా చాటి చెప్పే విధంగా మన 22వ తారీఖు నాడు కూడా మనం అందరం భారతదేశంలంతా యావత్ భారతదేశం సంఘటితంగా ఉన్నది అని చెప్పేసేసి ఏకతాటి మీదకి రావడం జరిగింది చెప్పేసేసి అందరూ కూడా సపోర్ట్ కొట్టడం జరిగింది. మరి నరేంద్ర మోడీ గారు మన ప్రధానమంత్రి గారు చెప్పిన మాటను సూచాయిగా ప్రతి ఒక్కరు వింటూ మరి ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో నుండి బయటికి రాకుండా మరి ఇంట్లో నుండి బయటకు వస్తే ఏమవుతుంది, మనం అందరము మరి ఈ రోగానికి బాధ్యులం అవుతాము. ప్రతి ఒక్కరు కూడా ఇంట్లోనే ఉండి మరి మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి, మన పిల్లలను మనం కాపాడుకోవాలి, మన పెద్ద మనుషులను మన తల్లిదండ్రులను మనం కాపాడుకోవాలి. లేకపోతే ఇప్పుడు మనం చూస్తున్నాం ఇటలీ కానీ అమెరికా కానీ ఎంతో మంది ప్రాణాలు పోతున్నాయి. ఈరోజు భారతదేశంలో మరి ఈ కట్టడి జరుగుతుందంటే ఓన్లీ నరేంద్ర మోడీ గారి మాటల మీదే, ఎందుకంటే నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగింది. మనం అందరం కూడా మన పరిసరాల మన చుట్టుపక్కల ఉన్న పరిసరాలు మరి మన వ్యక్తిగతంగా మరి మన శుభ్రంగా ఉండడం, మన ఇంట్లో శుభ్రంగా ఉంచుకోవడం, మన పరిసరాల ప్రాంతాలను కూడా శుభ్రంగా ఉంచుకోవడం, దానివల్లే మన ఆరోగ్యాన్ని ఈరోజు మనం మంచి ఉంచుకుంటున్నాం. అదేవిధంగా మరి ఈరోజు ఎక్కడ చూసినా కానీ కొన్ని కేసులు రావడం జరిగింది. మన సదాశివపేటలో కూడా అలాంటివి రాలేవు, అది మన పూర్వజన సుకృతం, అంతేకాకుండా దేవుని అనుగ్రహం మన సదాశివపేట వాసులకు ఉన్నది. మరి ఈరోజు మనం చూస్తుంటే మరి 5వ తారీఖు 4వ నెల 2022 నాడు మరి నరేంద్ర మోడీ గారు
మన ప్రధాని గారు చెప్పడం జరిగింది. మనం అందరం 9:09 వరకు ఒక క్యాండిల్ కానీ ఒక దీపం కానీ మరి టార్చ్ లైట్ కానీ ఎవరికి ఏం చూస్తే ఆ విధంగా చేయమనంటే మన యావత్ భారతదేశంలో ప్రజలు కూడా ప్రతి ఒక్కరు కూడా మరి ఆ పిలుపును కూడా అందుకొని వారందరూ కూడా టార్చ్ లైట్లను అన్ని ఏ విధంగా ఏ ఎవరెవరు ఏ విధంగా వేయాలో వాళ్ళు అట్లా చేసేసి మన జాతి మనమంతా ఒక్కటే, కుల మతం భేదం లేకుండా హిందువులైనా క్రైస్తవులైనా మరి మహమ్మదీయులైనా ఎవరైనా అంతా ఒక్కటే అని చెప్పేసేసి ఈ మరి ఈ భారతదేశం గురించి మనమందరం మంచిగా ఉండాలి.